కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలోని బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కాకుండా నిరసన తెలిపారు. దీంతో ప్రజా రవాణా ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వెంకట, ఓవర్ టు యూ. ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక బిల్లు చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా చూసినట్టయితే నిర్మల్లో బంద్ కూడా ప్రశాంతంగా నడుస్తుంది. ఆదిలాబాద్ కూడా డిపోలకి పరిమితమైన బస్సులు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కుమరంభీం జిల్లాలో కూడా బంద్ ప్రశాంతంగా నడుస్తుంది. అదేవిధంగా మంచిర్యాలలో చూసుకున్నట్టయితే ఇప్పటికే డిపోలకి పరిమితమైన బస్సులు డిపోలకి పరిమితమైన డ్రైవర్లంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండి విధులకు హాజరు కాకుండా ఉన్నారు. రాత్రి డ్యూటీ చేసుకున్నటువంటి డ్రైవర్లు కూడా డిపోలకి పరిమితమై ఉన్నారు. ఇదే విధంగా చూసుకున్నట్టే బస్టాండ్ ప్రాంతాన్ని చూసుకున్నట్టే బస్టాండ్ మొత్తం వెలవేళ పోతుంది. ఇప్పటికే కొంతమంది పదుల సంఖ్యలో మాత్రమే ఇక్కడ ప్రయాణికులు కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే కార్మిక సంఘాలు ఆందోళనలు నిరసనలు చేస్తున్నాయి. ఇదే విధంగా చూసుకున్నట్లయితే సింగరేణి కార్మికులు మహిళల వద్ద కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా బంధు మేరకు కడతాల్లోని అక్కడ రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేస్తారు. ఇదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఇప్పుడు బాల్కసుమన్ కూడా ఇందారం జాతీయ రహదారి దిగ్బంధం చేసి నిరసన కార్యక్రమాలు చేయడానికి సమయారు. ఇదేవిధంగా చూసుకున్నట్టయితే మంచిర్యాల డిపోకే పరిమితమైన బస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ కార్మిక సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు నిలుపుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్లో స్వచ్ఛందంగా కార్మికులు బంద్లో పాల్గొంటున్నారు. కెమెరా పర్సన్ రాముతో వెంకట్, ప్రైమ్ 9 న్యూస్.